అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు శవాల మీద కూడా రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయాడు అధ్యక్ష. నిన్న మీ శవాలు శవాల దగ్గర మీరే ఉంటారు, చంపేది మీరే ముందుండేది మీరే అధ్యక్ష. నిన్న గుడివాడలో రైతు బజార్లో ఒక రైతు సాంబిరెడ్డి గారు అని చెప్పి ఆయన కూరగాయల కోసం అని చెప్పి ఆయన వెళ్ళాడు అధ్యక్ష, ఉల్లిపాయల కోసం ఆయన వెళ్ళా. అయితే ఆయనకి గత 15 సంవత్సరాల నుంచి గుండె నొప్పి ఉంటాం. ఆయన ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆయన కుటుంబం 2 అబ్బాయిలు ఆయనకి, ఆయన 2 అబ్బాయిలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అధ్యక్ష. అదేవిధంగా ఆయన 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి కుటుంబం గుడివాళ్ళు. ఆయనకి తోడేళ్ళు 3 గుడివాళ్ళు ఉంటారు, బామ్మద్దరు గుడివాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఆయనకు ఆరోగ్యం బాగోదని ఆయన అక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయనకి పెరాలసిస్ ఉంది. నిన్న మార్నింగ్ గుడికి వెళ్ళి 8 గంటలకి అటు నుంచి వాకింగ్ చేసుకుంటా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటా పడిపోయాడు అధ్యక్ష. హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్లో మరణించాడని చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ రాబందులు, కొన్ని మీడియా రాబందులు అక్కడ చేరి ఉల్లిపాయల కోసమే చచ్చిపోయారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, మా కుటుంబంలో ఉల్లిపాయల కోసం మేము వెళ్ళి లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం ఉన్న కుటుంబం కాదు. ఒకవేళ నిలబడాల్సి వచ్చినా ఈ గుండె నొప్పి ఉన్నటువంటి ఈయన్ని తీసుకెళ్ళి మేము నిలబెట్టి ఆయన చంపుకునేటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి మీ రాజకీయాలకి మమ్మల్ని లాగొద్దు, వదిలేమని చెప్తే నిన్న ఈ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఒక శవం బొమ్మ బాంబు రేట్లు పట్టించి ఇక్కడ ఉంటున్నారు అధ్యక్ష. మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి, మహిళల మీద జరుగుతున్నటువంటి అగత్యాల గురించి మాట్లాడితే ఒక శవం దొరికింది కదా మనకి. ఈ శవంతో రాజకీయం చేయకపోతే మళ్ళీ రేపటికి శవం దొరుకుతో దొరకదా అని చెప్పి కూర్చున్న శవంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఆయన కుటుంబ సభ్యులు నిన్న మీడియాతో మాట్లాడతా వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ బామ్మర్ది కానీ ఈ రాజకీయాల్లో మమ్మల్ని లాగొద్దు, ఈ ఉల్లిపాయల కోసం మేము చనిపోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, నిన్న ఈనాడు డస్క్ ఇన్ఛార్జి అంట అధ్యక్ష, ఆంధ్రజ్యోతి డస్క్ ఇన్ఛార్జి అంట అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అధ్యక్ష వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఉల్లిపాయల కోసం చచ్చిపోయారని చెప్పండి, పొద్దున్న 7 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారు దిగిపోతాడు గుడివాడలో, మీకు 25 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ఇప్పిస్తాము అని వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి అధ్యక్ష. 25 లక్షలు అధ్యక్ష, నిన్న వాళ్ళు సాయంత్రం ప్రెస్ మీట్ పెడితే ఈనాడిని కానీ జ్యోతిని కానీ వాళ్ళు పిలవలేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని కానీ జిల్లా నాయకులను కానీ రాష్ట్ర నాయకుడు వస్తానో కూడా మా ఇంటికి రావటానికి లేదని చెప్పి ఎవరిని కూడా అలో చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఈ రాష్ట్రం అంతా ఆయన జాగీర్లాగా ఏం చేస్తా చేద్దాం అని చెప్పి స్వాగత అధ్యక్ష, అది గుడివాడ, గుడివాడలో కొడాలి నాని ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి అధ్యక్ష. సో లెటర్స్ కన్ఫైన్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు నిన్న ప్రస్తుతం మాట్లాడినటువంటి ఆయన కుమారుడు మాట్లాడినటువంటిది ఆయన బామర్ది ఆయన లాయర్ అధ్యక్ష ఆయన మాట్లాడింది ఒకసారి వీడియో వేసి ఆయన చూపించండి అధ్యక్ష. యాక్చువల్లీ రోజు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కూరగాయలు తెచ్చుకుంటారండి ఫ్రెష్గా. సో ఇవాళ కూడా అలాగే మార్కెట్కి వెళ్ళారు, మార్కెట్కి వెళ్ళగానే ఆయనకి స్ట్రోక్ వచ్చిందండి. సో డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు స్ట్రోక్ వచ్చింది అని. ఆయనకి యాక్చువల్లీ 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి స్ట్రోక్ వచ్చిందనమాట. సో అప్పుడే వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించాము. అంతకుముందు కండక్టర్గా చేసేవారు మా ఫాదర్. సో మీ ఇద్దరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో అట్లా పడిపోయారు. మా పర్సనల్ గ్రీఫ్ని మీ పొలిటికల్ యూసేజ్కి ఎవరు యూజ్ చేసుకోవద్దండి. ఇది సార్ హార్ట్ అటాక్ అండి. మల్లికార్జున్ రెడ్డి అండి. ఇద్దరు అబ్బాయిలు. ఈరోజు మార్నింగ్ సాంబ్రెడ్డి గారు అంటే మా బావగారు అసిస్టెంట్ ఇచ్చాము.
ఆయన అంతకుముందు ఆర్టీసీలో జాయిన్ చేసేవాళ్ళు. 15 సంవత్సరాల క్రితం ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బస్సులోనే వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్లోనే వైద్యం చేయించాం, తర్వాత విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో మరి మా సంవత్సరంలో వైద్యం చేయించాం. తర్వాత ఆయన ఉద్యోగం చేయలేకపోవడం వలన వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించి మా ఫ్యామిలీని గురువు తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకొని చిన్న వ్యాపారం చేయించి వాళ్ళు ప్రాంత పిల్లలు వెళ్ళి సెటిల్డ్, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. పొద్దున ఇన్ పర్సన్గా ఇక్కడికి నేనే వెళ్ళా అక్కడికి హాస్పిటల్ రాగానే విత్ ఇన్ మినిట్స్లో వెళ్ళాను. నేను వెళ్ళే అక్కడ ఉన్న పబ్లిక్ తీసుకొచ్చి హాస్పిటల్ తినిపించారు, ఏమంటే కనుక్కోవడం జరిగింది. మీడియా సోదరులందరూ కూడా వచ్చాడు, ఎలా చనిపోయాడు, ఉల్లిపాయ చనిపోయారంట కదా, ఏంటంటే మాకు కొంచెం బాధగా ఉంది. ఉల్లిపాయల కోసం వెళ్ళాల్సిన అవసరం ఆయన లేదు. ఆయన ఏంటంటే రోజు గుడికి వెళ్ళవాడు, మార్నింగ్ గుడికి వెళ్ళి వస్తా రైతు బజార్కు సరదాగా వెళ్ళి ఏమన్నా తాజా కూరగాయలు ఉంటే అవి తెచ్చుకొని తిని అలవాటు ఆయనకి. అక్కడ నేను చాలామంది మీడియా సోదరులు చెప్పాను, ఇసాగ ఎలా అంటే అలా కాదు బాబు, ఆ పరిస్థితి కాదు, ఆయన అసలు పాలిటిక్స్ కూడా రాడు, ఆయన పని ఏంటో ఆయన చూసుకునే వ్యక్తి. అయినప్పటికీ నువ్వు రెట్టించి రెట్టించి ఫోన్ మీద ఫోన్ చేసి ఆయన ఉల్లిపాయ చనిపోయాడా, మీకు ఎక్స్రేస్ వస్తుంది, ఎక్స్రేస్ తీసుకోవాల్సిన కర్మ కానీ అవసరం కానీ ఆ కుటుంబానికి లేదు. ఆయన వెళ్ళి సెటిల్డ్, 15 ఎకరాల పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి, పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, దీన్ని కూడా రాజకీయం చేయాలని తెలియజేసిన ఆయన వస్తుంది, బాధేస్తా ఉంది మాకు. ఏంటి పరిస్థితి, మమ్మల్ని ఎందుకు రాజకీయాలు లాగుతున్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసి ఇదేంటి పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, ఇంత దౌర్భాగ్యం ఏంటి మా ఏం చేస్తున్నాం మా ఏంటి, మేము సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి అపోహలు మాకు అవైలబిలిటీగా ఉంది. మాకు లోకల్ ఒకరు కావాలనుకుంటే మేము తెప్పించుకునే పరిస్థితి ఉంది. ఏదో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఏదో ఏదో తెచ్చుకునే పరిస్థితి, క్యూలోకి వెళ్ళి నిలబడి క్యూలోకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. కాబట్టి ఇలాంటి వార్తలన్నీ కూడా మీడియా సోదరులు వాస్తవం నేను పొద్దున్న మీరు ఖచ్చితంగా చెప్పే బాబు ఇది కాదు, మీరు ఎందుకు దాన్ని రేట్ చేస్తున్నారు అని కొంతమంది విలేకరులకు చెప్పారు. అలాగే సరే అని చెప్పి వెళ్ళిపోయారు, మళ్ళీ స్కూలింగ్ ఇచ్చారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మేము రాజకీయాలు ఉంటాం, ఈ ప్రతిదీ చచ్చిపోయిన దానిలో ఎవరు తెచ్చినా ఇసుక కోసం తెచ్చాడు, ఎవరు తెచ్చినా ఉల్లిపల్లి కోసం తెచ్చాడు, చాలా దౌర్భాగ్యం ఇది. ఇలాంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈసారి ఇంకోసారి రాస్తే మాత్రం లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఆ కుటుంబ సభ్యుడిగా మాకు బాధ్యత ఉంది కాబట్టి ఏ పత్రిక అయినా ఏ మీడియా అయినా పిచ్చరాతలు రాసి ఈ మీడియాలో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అధ్యక్ష, ఉల్లిపాయలకు సంబంధించి జరుగుతూ ఉన్న రాజకీయాలు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, దేశంలోనే ఎక్కడ జరగడం లేదు అధ్యక్ష, మన రాష్ట్రం దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. బీహార్లో 35 రూపాయలు అయితే కేజీ, వెస్ట్ బెంగాల్ 59 రూపాయలు అయితే, తెలంగాణ 40 అయితే, తమిళనాడులో 30 నుంచి 40 రూపాయలు అయితే, మధ్యప్రదేశ్ 50 రూపాయలు అవుతే మన దగ్గర అక్షరాల 25 రూపాయలకే ఇస్తా ఉన్నాము అని అంటే ఇది దేశంలో ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్షంగా అదేవిధంగా అధ్యక్ష ఒకసారి క్వాంటిటీ పరంగా కూడా చూస్తే అధ్యక్ష, పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒకే ఒక రైతు బజార్లో అమ్ముతా ఉన్నారు అధ్యక్ష, 25 టన్నులు అధ్యక్ష సండే నాటికి అమ్మింది. తమిళనాడులో less than 50 టన్నులు అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారంట అధ్యక్ష, మహారాష్ట్రలో ఇంతవరకు జరగలేదంట అధ్యక్ష, బీహార్లో ఓన్లీ డన్ ఫ్రమ్ 22 నవంబర్ నుంచి 28 నవంబర్ దాకా జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో అధ్యక్ష అక్షరాల 38,496 క్వింటాల్ అన్నది ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా జరిగిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఈ స్థాయిలో ఇంటర్వ్యూన్ అయి ఈ స్థాయిలో తోడుగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా ప్రజలకు జరగకూడదు అనే ఉద్దేశంతో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి దేశంలో
ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు అధ్యక్ష, ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే అధ్యక్ష, ఈ ఇంటర్వెన్షన్ మనం 27 సెప్టెంబర్ 2019 మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూన్ అయ్యాం అధ్యక్ష. ఇంటర్వ్యూన్ అయినప్పటి నుంచి పలు దఫాలుగా ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూన్ అవుతూనే వస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అన్ని రైతు బజార్లలో కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.